Hi friends, welcome to our SS A to Z channel. సచివాలయ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు. ఏ పరీక్ష ఏ రోజు ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం 14 పరీక్షలకు సంబంధించి తేదీలను ప్రకటించారు. ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 2020 సెప్టెంబర్ 20 ఉదయం. పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ సెప్టెంబర్ 20 2020 మధ్యాహ్నం. విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ సెప్టెంబర్ 21 2020 ఉదయం. ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమినిటీ సెక్రటరీ సెప్టెంబర్ 21 2020 మధ్యాహ్నం. వార్డు శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సెప్టెంబర్ 22 2020 ఉదయం. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 సెప్టెంబర్ 22 2020 మధ్యాహ్నం. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 23 2020 ఉదయం. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ సెప్టెంబర్ 23 2020 మధ్యాహ్నం. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ సెప్టెంబర్ 24 2020 ఉదయం. ఏఎన్ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3 సెప్టెంబర్ 24 2020 మధ్యాహ్నం. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 25 2020 ఉదయం. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ సెప్టెంబర్ 25 2020 మధ్యాహ్నం. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సెప్టెంబర్ 26 2020 ఉదయం. విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సెప్టెంబర్ 26 2020 మధ్యాహ్నం. ఈ 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలను ఆగస్టు 2వ వారంలో నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.